హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈ ఈరోజు మన ఛానల్లో అయితే మీరు ఆల్రెడీ చూస్తుంటారు ఇటలీ టు హైదరాబాద్ బ్లాగు ఇది అయితే హైదరాబాద్ నుంచి నర్సరాపేట వరకు నేమేం చేసిన బ్లాగ్ చూస్తున్నారు కదా మేమైతే బయలుదేరామండి ఆల్మోస్ట్ మేము నాగార్జున సాగర్ దగ్గరలోకి వస్తున్నాం చాలా బాగుంటుందండి చూస్తూ ఉంటే మీకే ఏమనిపిస్తుంది ఏంటి అనేది కామెంట్ చేయండి ఈ మలుపులు మనం సాగర్ వెళ్ళేటప్పుడు మలుపులు ఉంటాయి కదా చాలా బాగుంటాయి నాకైతే అక్కడ జర్నీ చేస్తుంటే ఆ చల్లటి వాతావరణానికి చాలా హ్యాపీగా ఉంటుంది నాకు అది ఒక రకమైన గాలి వస్తూ ఉంటుంది ఇంకా మనం ఇండియా దిగ్గానే మన నేల మట్టి వాసన అనేది చాలా బాగుంటుంది మీకు ఎప్పుడైనా సరే ఇలాంటి ఫీలింగ్ వచ్చిందా ఎక్కడికన్నా వేరే దేశంలో ఉండే వాళ్ళకైతే కంపల్సరీ మన నేల మీద అడుగు పెట్టాము మన మట్టి వాసన పిలుస్తున్నాము అనేది ఉంటుంది మీలో ఇంకెంతమందికి అలాంటి ఫీలింగ్ ఉంది ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో రాయండి చూస్తున్నారు కదా సాగర్ అండి చాలా బాగుంది డ్యామ్ కానీ అన్నీ సూపర్ ఉంటుందండి ఇక్కడ కానీ ఒక మీకు ఒక చిన్న విషయం అయితే చెప్దాం అనుకుంటున్నాను వేస్ట్ అనేది వాటర్లోకి వెయ్యకండి వాటి వల్ల నష్టం చాలా ఉంది అవి త్వరగా మనకి కలిసిపోవు నీళ్ళలో పైకి తేలుతూ ఉంటాయి ఆ వాటర్ మనం ఎన్నో విధాలుగా వాడుకుంటూ ఉన్నాము పశువులకు కానీ మనం తాగటం కానీ ఈ విధంగా చేస్తుంటాము అది ఒక చిన్న రిక్వెస్ట్ అయితే నేను కోరుకుంటున్నానండి మీరు వేస్ట్ ఏదైనా సరే ఉంటే పక్కన ఒక పక్కన పెట్టేసేయండి అది బెటర్ ఇంకా చూస్తున్నారు కదా ఇంకొక వైపు సరదాగా చేస్తూ ఉన్నాము చూడండి ఇది అవి సగం విరిగిపోయిన వంతెనండి ఒక ఓల్డ్ బ్రిడ్జ్ అది అవతల పెద్ద అది ఉంటుంది ఒకప్పుడు అయితే దాని మీద చక్కగా అటు నుంచి ఇటు సరదాగా తిరగటానికి వెహికల్స్ కూడా పోయాయి ఇప్పుడైతే అది ఆపేశారు చూస్తున్నారు కదా నీళ్ళు అయితే పైకి చూడటానికి ఎంత బొలుగు రంగులో ఎంత బాగున్నాయో మీలో ఎంతమందికి ఇలా చూస్తూ ఉండాలనిపిస్తుంది ఇదేనండి నేను జూమ్ చేశాను కానీ మీకు అంత క్లియర్గా కనిపించకపోవచ్చు వేస్ట్ అనేది అక్కడ చాలా వేశారు కాగితాలు కానీ పే అవి కా కవర్లు కానీ ఈ విధంగా వేశారు ఇంకా తిన్న ఫుడ్ కూడా చాలామంది వేశారు ఇదైతే వేయకండి ఇప్పుడు మేమైతే ఇక్కడ జ్యూస్ తాగాం తాగిన వెంటనే అక్కడ ఒక కవర్ పెడితే ఆవిడ ఆ కవర్లో వేసాము వాళ్ళు ఇంకో చోట పడేస్తారు కదా అన్నీ ఒకే చోట ఇట్లా నీళ్ళలో వేయరు కాబట్టి చక్కగా వాళ్ళు బండి దగ్గర ఏదన్నా తింటే బండి దగ్గర వేస్ట్ది ఉంటుంది దాంట్లో వేయండి ఇంకా వాళ్ళని చేతులు నలుపుకుంటూ నీళ్ళల్లో అయితే వేయకండి చూస్తున్నారు కదా ఇట్లా మన సైడ్ ఆపుకొని ఆ గాలి పీలుస్తుండే భలే సరదాగా చల్ల అల్లటి గాలి ఉంటుందండి ఇదిగో మేము వచ్చిన వెహికల్ కూడా ఇక్కడే ఉంది ఇక్కడే మేము జ్యూస్ బండి కూడా మేము ఆర్డర్ ఇచ్చేసి హ్యాపీగా తాగుతున్నాము ఇండియాలో దిగ్గానే ఫస్ట్ జ్యూస్ అండ్ బెస్ట్ జ్యూస్ అండి హెల్దీ జ్యూస్ మనకి ఆరెంజ్ జ్యూస్ అంటే ఎంత హెల్దీగా ఉంటుంది చూడండి చక్కగా హెల్తీ జ్యూస్తో స్టార్ట్ చేసాము ఆ డే అనేది నేను మార్నింగ్ అయితే కనుక ఎయిట్ థర్టీకి ఫ్లైట్ ల్యాండ్ అయిందండి మేము బయటకు వచ్చేటప్పుడు సరదాగా కబుర్లు చెప్పుకుంటూ వేరే ఒక ఫ్రెండ్ కలిసింది తనతో సరదాగా కబుర్లు చెప్పుకుంటూ పదింటికి బయటకు వచ్చామండి పాపం బయట ఒక బ్రదర్ కూడా ఎదురు చూస్తూ వదినమ్మ వచ్చారు ఒక బ్రదర్ వచ్చారు ఎదురు చూసి మాకు అవసరం వెళ్ళిపోయారు ఈ వీడియో రూపంలో గనక అయితే కనుక నా వీడియో చూస్తుంటే సారీ అండి మీరు నేను త్వరగా బయటికి రాలేకపోయాను ఎందుకంటే లోపల వాళ్ళందరూ కలిసి మాట్లాడుకుంటూ అలాగే లేట్ అయిపోయింది అందుకని చెప్పి ఇప్పుడు చూస్తున్నారు కదా చక్క చక్కగా వీడియో అనేది ఇంకా జర్నీ బ్లాగ్ మనకు జరుగుతూ ఉంది మేము కారులో వెళ్తూ ఈ వీడియో అనేది తీసామండి చూడండి చక్కగా కారులో వెళ్తూ ఇలా వీడియో తీసాము చాలా బాగుంది కదా మధ్య మధ్యలో ఇలా కాలువలు తగులుతూ మనకి ఒక రకమైన ఆకాశము బ్లూ కలర్ నీళ్ళలో మనకు కనిపించినప్పుడు మంచి రంగు అనేది ఉంటుంది ఇంకోటి సాగర్ దగ్గర చక్కగా మంచి మంచి మలుపులతో చాలా బాగుంటుందండి చూడండి నాకైతే ఇలాంటి వీడియోస్ చాలా ఇష్టపడుతూ ఉంటాను ఇలా మనం ట్రావెల్ చేస్తూ సరదాగా తిరుగుతూ ఉంటే చాలా బాగుంటుంది ఏ రూట్ అయితే కనుక నాకు చాలా బాగా నచ్చుతుంది ఎందుకంటే ఆ వాతావరణము ఆ గాలి చాలా బాగుంటుందండి ఎందుకో తెలియదు ఒక రకమైన మంచి గాలి వస్తుంది ఫ్రెష్ గాలి ఆ నీళ్ళ మీద నుంచి ఒక రకమైన గాలి మనకి తగులుతూ ఉంటే ఇంక నాకు అనిపిస్తుంది అక్కడే కూర్చోవాలి ఉదయం నుంచి సాయంత్రం దాకా అనే విధంగా అనిపిస్తుంది మీకు కూడా అలాంటి ఫీలింగ్ ఉంటుందా ఇట్లా సాగర్ మలుపులు తిరుగుతూ చక్కగా కిందకొస్తూ ఉంటే గనక చూస్తున్నారు కదా డస్ట్ వల్ల అంతా క్లియర్గా అయితే కనిపెట్టలేదు చూడండి పల్లే ఉంది మీరు రియల్గా ఎక్స్పీరియన్స్ చేసేవాళ్ళు అయితే కనుక ఒక్కసారి సాగర్ దగ్గరికి వెళ్ళి ఆ డ్యామ్ చూసేసి సరదాగా కిందకి దిగుతూ ఇట్లా నర్సరాపేట సైడ్ వస్తూ ఉండండి చాలా బాగుంటుంది మనకు చూస్తూ ఉంటే అలా ఉండాలి అనిపిస్తుంది ఇంకా ఎందుకండి ఫుడ్ లేట హ్యాపీగా ఫుడ్ కూడా ఇదే వీడియోలో ఉంటుంది మనం ఇది వచ్చేసి నేను మార్నింగ్ ఫ్లైట్ దిగిన దగ్గర నుంచి ఈవినింగ్ దాదాపు త్రీ ఓ క్లాక్ వరకు బ్లాక్ అనేది చేశాను ఆ తర్వాత అయితే ఆపేసానండి ఎందుకంటే ఇంకా అలసిపోతాం కదా ఆల్రెడీ రెండు రెండు ఫ్లైట్లు మారేసి జర్నీ చేసేసి ఇంటికి వస్తూ ఉంటే అలసట్ అనేది ఉంటుంది కాబట్టి అంతవరకు సరదాగా నేను మా అబ్బాయి మా నాన్న మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ నవీనని ఉన్నారు వాళ్ళ ఫ్రెండ్ ఇట్లా అందరం కలిసి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ చేపలేపుతూ ఉంటేనండి సాగర్లో పట్టిన చేపలు ఉంటాయి కదా అవి వేపుతూ తి తింటూ తినేస్తే కనుక అదొక కిక్ అండి చాలా బాగుంటుంది అక్కడ ఫ్రెష్గా పట్టేసి అక్కడే మనకి శుభ్రం చేసేసి ఫ్రై చేసి ఇస్తే కనుక అక్కడికక్కడ తింటే గనక మీలో ఎవరికైనా ఇట్లా ప ఫిష్ అక్కడ పట్టిని తినేయాలి అనేది ఉంటుందా ఒక ఉంటే గనక అది కూడా చెప్పేసేయండి మీలో ఎంతమంది ఇలాంటి ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఎవరికైనా ఉంటే గనక చక్కగా కామెంట్ చేసేసేయండి నేను కూడా తెలుసుకోవాలని అయితే అనుకుంటున్నాను ఇంకొక స్మాల్ రిక్వెస్ట్ అండి మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అనుకుంటున్నారు ఏంటి అనేది కూడా కామెంట్ సెక్షన్లో రాసేసేయండి ఆ వీడియోస్ నేను కూడా త్వరలో చేయటానికి ట్రై చేస్తాను ఇవైతే నేను ఇండియా వచ్చాను కదా ఇండియా వచ్చిన డే బ్లాగ్ అండి హాఫ్ డే బ్లాగ్ అయితే ఈ వీడియోలో చేశాను అప్పుడప్పుడు వీక్లీ ఒక బ్లాగ్ అయితే మన ఛానల్లో వస్తుంది చూసేసేయండి ఒకటి లేదు అంటే రెండు వస్తాయండి టూ బ్లాగ్స్ అలా వస్తూ ఉంటాయి కొంచెం లేట్గా వస్తుంది నేను రాగానే అయితే వీడియోస్ చేశానండి కాకపోతే మనం షెడ్యూల్ వారిగా వీక్లీ ఒకటి రెండు అలా పెడుతూ ఉంటాం కాబట్టి కాబట్టి కొంచెం టైం అనేది పడుతుంది కంపల్సరీ వీడియోస్ అనేది కొంచెం లేట్గా అయినా నేను వీడియో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను వీక్లీ రెండు బ్లాగ్స్ అయితే అనుకుంటున్నాను కుదిరితే రెండు బ్లాగ్స్ చేస్తాను లేదైతే ఒక బ్లాగ్ అయితే కంపల్సరీ పెడతానండి చూస్తున్నారు కదా మీకైతే బాగా నచ్చింది కదా ఈ వీడియో అనేది ఇలాంటి వీడియోస్ ఇంకా మీలో ఎంతమందికి ఇష్టమో ఇలా ఆకాశాన్ని చూస్తూ జర్నీ చేయాలనిపిస్తుంది పక్కనున్న మొత్తాన్ని చూస్తూ చక్కగా ఇట్లా పచ్చదనాన్ని చూస్తూ జర్నీ చేయాలనిపిస్తుంది అనేది అయితే కనుక నా కామెంట్ సెల్ కామెంట్ సెక్షన్లో రాయండి ఇంకొక స్మాల్ రిక్వెస్ట్ అండి మీ అందరూ మన వీడియోస్ అయితే చూస్తున్నారు ఎవ్వరూ సబ్స్క్రైబ్ అయితే చేయటం లేదు ప్లీజ్ అండి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అందరూ పక్కనే బెల్ బెల్లైకా ఉంటుంది ఆల్ అని క్లిక్ చేయండి ఏ వీడియో చేసినా మీద అక్కడ నోటి వస్తుంది మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మన వీడియోలు చూడొచ్చు ఇంకెందుకు ఆల్సాం సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ చేసేసేయండి ఇంకా మీరు నన్ను పర్సనల్గా కాంట్రాక్ట్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఇన్స్టా ఉంటుంది విజయరానికి అని ఉంటుంది అక్కడ కాంట్రాక్ట్ అవ్వచ్చు ఓకేనా వీడియో అనేది ఎంజాయ్ చేశారని అయితే అనుకుంటున్నాను ఇంక ఇదే వీడియోలో లాస్ట్ ఫుడ్ కూడా వస్తుంది అది కూడా చూసేసేయండి ఆల్రెడీ నేను ఏం తింటాను అనేది మీ అందరికి చెప్పాను కదా మీరు అది ఎవరైనా సరే గెస్ట్ చేసి ఉంటే అది క్వశ్చన్ అడుగుతున్నాను కామెంట్ సెక్షన్లో రాసేసేయండి నేను ఏం చెప్పాను తర్వాత ఏం వస్తుంది అనేది గెస్ట్ చేసేవాళ్ళు ఉంటే కామెంట్ చేసేసేయండి ఇంకెందుకు లేటు ఇంకా ఆపేసుకొని హ్యాపీగా ఫుడ్ తినేసి జర్నీ అనేది ముందుకు సాగిద్దాం చూసారు కదా అక్కడే ఫ్రెష్గా పట్టిన ఫిష్తో ఫ్రై చేసి ఇస్తుంటే తినాలనిపిస్తుంది చక్కగా ఇలా తినే ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంటుంది మీలో ఎవరైనా సరే తినకపోతే ఇలాంటి ప్లేసెస్లో ఒక్కసారి తిని చూడండి చాలా బాగుంటుంది టేస్టీగా కూడా ఉంటుంది ఓకేనా ఇంకా ఈ వీడియో అయితే మీకు నచ్చింది అని అయితే అనుకుంటున్నాను నచ్చితే ఇంకా మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ చేసేసేయండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటిదా నవ్వుతూ హ్యాపీగా ఉండండి మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అనుకుంటున్నారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో రాస్తే అవి కూడా చేయటానికి స్లోగా అయినా మొత్తం వీడియోస్ అయితే మీరు అడిగి చేయటానికి ట్రై చేస్తాను కుదరకపోతే కనుక అక్కడే నేను మెన్షన్ చేస్తాను ఈ వీడియో అయితే నేను చేయలేనమ్మా అని చెప్పైతే చెప్తాను ఓకేనా ఓకే ఎంజాయ్ చేశానని అయితే అనుకుంటున్నాను నాకు హాఫ్ డే బ్లాగ్ బాయ్ బాయ్ టేక్ కేర్ మరొక వీడియోతో మేము అందుకు వస్తాను అప్పుడు దాన్ని అవుతూ హ్యాపీగా ఉండండి